హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా చూస్తుంటే వాతావరణం మొత్తం పొడిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక కూడా చేసింది, ఎందుకంటే ఇంకా మరియు 2 రోజులు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు చోట్ల జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికి పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ చేరుకొని ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు జ్యోతి. ఇక అలాగే ఈ ప్రభావం అంటే ఆయా ప్రాంతాల్లో తీవ్రత ఎలా ఉంది? అయితే ఇప్పుడు గతంలో జరిగిన వర్షాలకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కానీ కావచ్చు, అదేవిధంగా పోలీసు అధికారులు కావచ్చు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. గతంలో కన్నా ఈసారి కొద్ది తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే వాతావరణంలో కొన్ని మార్పులు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం ఇప్పటికే బలపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా, అదేవిధంగా డ్రైనేజీలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా పోలీసు అధికారులు మొత్తం మీద ఒక జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు జ్యోతి. అలాగే పల్లపు ప్రాంతాలు, ఈ డ్రైనేజీ వ్యవస్థ కాస్త ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రాంతాల్లో ఏమైనా అప్రమత్తం చేయడం కానీ అలాంటి దిశగా వాతావరణ శాఖ ఏమైనా హెచ్చరికలు కూడా జారీ చేయడం కానీ జరిగిందా? అయితే రోడ్ సైడ్ ఉంటున్న వంటి వాళ్ళని ముందుగానే కొంచెం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటే అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే అంతగా ప్రమాదం అయితే లేదు అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడేపటికి కూడా అధికారులు మాత్రం అప్రమత్తమయ్యి ముందుగానే వాళ్ళని కొంచెం సేఫ్టీ ప్లేస్లకు కూడా అక్కడికి తరలించడం జరిగింది జ్యోతి. అయితే ఈ అకాల వర్షానికి గల ఈ విషయం మీద వాతావరణ శాఖ ఏమైనా అనౌన్స్ చేసిందా? ఎన్ని గంటలు ఈ వర్ష ప్రభావం ఉండబోతుంది? అయితే గత తర్వాత ఒక 2 రోజుల పాటు ఇలాంటి పొడి పొడి వర్షాలే పడవచ్చని అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది మాత్రమే కంటిన్యూ అవుతే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే నగరం ఇబ్బందికరంగా చెప్పవచ్చు. అయితే వర్ష ప్రభావము ఏవైతే అగ్రికల్చర్ ఉన్నాయో అలాంటి వాటి మీద ఏమైనా ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయా? అయితే ఇప్పటికి చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తంలో కూడా కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉంది అని వాతావరణ శాఖ అయితే చెప్పారు ఇప్పటికే. అయితే అది ఏ విధంగా అనేది మాత్రం మరికొద్ది క్షణాల్లో మన వాతావరణ శాఖ బులెటిన్ మీద రిలీజ్ చేస్తామని చెప్తున్నారు జ్యోతి. ఈ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ సంగతి మనకు తెలిసిందే, మరి ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ట్రాఫిక్ని ఇప్పటికే పలు చోట్లలో మరలించడం జరుగుతోంది. ఇప్పుడే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి మహా ప్రాంతాలలో ఇప్పటికే ట్రాఫిక్ భారీగా చేరుకుపోయింది. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ని కూడా మళ్లించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారని తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.